అల్లరి పిల్ల రెండవ భాగం. రచన పరిమళ్ గారు. అవును, రౌడీ పిల్లే అన్నాడు పక్కన కూర్చుంటూ. అప్పుడు ఒకరినొకరు సరిగ్గా చూసుకున్నారు. ఎంత బాగుంది, కళ్ళకు కాటుక, సంపెంగలాంటి ముక్కు, నవ్వితే పడే సొట్టబొగ్గలు, ముఖ్యంగా పై పెదవపై పుట్టుమచ్చ. ఎంత బాగున్నాడో అని ఆమె ఫీలింగ్. ప్రభాస్ లాంటి హైట్, సిక్స్ ప్యాక్ బాడీ, విశాలమైన షోల్డరు. ఆ నవ్వుతోనే మాయ చేశాడే. వీడి పక్కన ఉంటే ప్రపంచంలో సంతోషం వీడితోనే. ఆ అమ్మాయి యొక్క ఇన్నర్ ఫీలింగ్ అది. మొహం మీద చిటిక వేసి, హలో రౌడీ పిల్ల, తినేసి ఎలా చూస్తున్నావు ఏంటి అన్నాడు. ఏమీ లేదు కేడీ బాబు, నువ్వు చూసావుగా. తల్లి, నీకుతో మాట్లాడటమే తప్పు. ఇద్దరి మధ్య కాసేపు మౌనం. బస్సు స్టార్ట్ అయింది. మూవీ వేస్తుంటే చూస్తున్నారు, గీత గోవిందం మూవీ. బస్సు సీన్ వచ్చేసరికి రోడ్డుకు అడ్డంగా గీతలు రావడంతో కుదుపులకు గౌతమ్ ఆ అమ్మాయి మీద పడ్డాడు. పట్టంతోనే కరెక్ట్గా అధరాలు అకస్మాత్తుగా కలిశాయి. జీవితంలో మొదటి కిస్. ఇద్దరికీ కళ్ళు కళ్ళు కలిశాయి. బస్సు హారం చేస్తే గాని ఈ లోకంలోకి రాలేదు. ఇద్దరు నార్మల్ అయిపోయి సారీ అనుకున్నారు. ఆ అమ్మాయి మాట్లాడలేదు, నేను కావాలని చేయలేదు. బస్సు సడన్ బ్రేక్ కానీ ఆపేశాడు. ఏమీ మాట్లాడకుండా పడుకుంది. ఓకే అండి, ప్లీజ్ ఆపేయండి. మొదటి ముద్దుతో అసలు ఎలా ఇలా జరిగింది, నా కోసం ఏమనుకుంటుందో, నిద్రపోతున్న అమ్మాయిని చూస్తూ మనసులో అనుకున్నాడు. నీలాల కన్నులో నానెచ్చెలివే, నీ కురులు సరిగమలై పాడుతూ ఉంటే మబ్బులో దాగున్న జాబిలమ్మ లాగా రావే రా చెంతకి, నా హృదయమే పానుపు చేస్తాను నీకై. ఇలా కవిత వచ్చేసరికి, ఏమైందిరా గౌతమ్ నీకు, నీ ఏమరా, మొదటి ముద్దుతో తొలి ప్రేమ పుట్టింది. 2 గంటల ప్రయాణం తర్వాత ఆ అమ్మాయికి మెలకు వచ్చి చూస్తే గౌతమ్ ఇయర్ ఫోన్లో సాంగ్స్ వింటూ పడుకున్నాడు. కాల్ రావడంతో ఆ అమ్మాయి వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ, బస్ ఎక్కేసా నాన్న, తెల్లవారుతో ఉండగా దిగుతాను, సరే పడుకోండి నాన్న, ఉంటాం అని కాల్ కట్ చేసి గౌతమ్ని చూస్తూ ఉంది. అబ్బా, కేడీ అయినా భలే ఉన్నాడు, నిద్రలోనే ముద్దొస్తున్నావురా అంది మెలకు రావడంతో. ఆ అమ్మాయి అదే పనిగా చుట్టాం గౌతమి, గౌతమ్ ఏంటి రౌడీ పిల్ల అలా చూస్తున్నావు అన్నాడు. మళ్ళీ తిట్ల పురాణం మొదలు పెడతావా అన్నాడు. ఆ అమ్మాయి, లేదండి, మీ ఇయర్ ఫోన్స్ పడిపోతే తీద్దామనుకున్నాను, మీరే లేచారు. ఇంతలో, ఏంటిది సడన్గా సాఫ్ట్ వాయిస్ అనుకున్నాడు. చూస్తే ఇయర్ ఫోన్స్ పడిపోయి ఉన్నాయి. థ్యాంక్ యూ అండి, నా పేరు గౌతమ్ అన్నాడు షేక్ హ్యాండ్ ఇస్తూ. అమలాపురం మా ఊరు అని అన్నాడు. మరి ఈ భాగం ముగిద్దాం. థ్యాంక్ యూ.